విజయవాడలో పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్ లంచ్ విరామానంతరం కూడా తన యాత్రను ప్రారంభించారు. కాసేపట్లోనే కొత్త వంతెన సెంటర్ నుంచి కూడా పాదయాత్ర ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ శిబిరం వద్ద భారీగా కార్యకర్తలు సందడి చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని కంప్లీట్ డీటెయిల్స్తో మా ప్రతినిధి వసంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. వసంత్, ప్రస్తుతం జగన్ పాదయాత్ర లంచ్ తర్వాత స్టార్ట్ అయిందా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతోంది ఈరోజు, రూట్ మ్యాప్ ఏంటి, అలాగే ప్రస్తుతం కార్యకర్తల సందడి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది జనాల నుంచి ప్లీజ్? సీతారాంపురంలో ఉన్నటువంటి పాదయాత్ర శిబిరం వద్ద నుంచి ఆయన వెంటనే జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అడుగడుగున కూడా జగన్ రాజ్యకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో పాటుగా ఎవరైతే వివిధ వర్గాలకు చెందినటువంటి సామాజిక తరగతుల నుంచి ఉన్నటువంటి చాలా మంది ప్రజలు వారి సమస్యలను జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు, వినతుల రూపంలో అందిస్తా ఉన్నారు. అయితే ప్రత్యేకించి జగన్ పాదయాత్రకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ నగరంలో చాలా హాట్ టాపిక్ చర్చ చేశారు, పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించి కావచ్చు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అందులోనూ విజయవాడ అంటే కృష్ణా జిల్లాకి సంబంధించి రాజకీయాలకు పుట్టినీళ్ళు, రాజకీయాలకు పుట్టినీళ్ళు. దీంతో చాలా పెద్ద ఎత్తున చర్చలు వస్తుందని మనం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మరికొద్ది సేపట్లో విజయవాడలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ గెలిచి పార్టీ అంటారు గెలిచి కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతా ఉన్నారు. ఈ జగన్ పాల్గొనడంతో పాటుగా అక్కడ పూర్తి స్థాయిలో ప్రసంగం చేసేటటువంటి అవకాశం కూడా ఉందని మనం చెప్పాలి. ఇప్పటికే జగన్ రాకకు సంబంధించి నగరంలో భారీ ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. జగన్ వెంట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే పార్టీ బీఎస్ఈ మెంబర్ సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణతో పాటుగా మమ్మల్ని కొడాలని వీరందరూ కూడా ఈ పాదయాత్ర చేస్తాను. ప్రత్యేకించి జగన్ పాదయాత్ర చాలా స్పెషల్ గా ఉందని చెప్పాలి. కృష్ణా జిల్లాకు సంబంధించి రాజకీయాలకు పుట్టేది కావడం టీడీపీకి బలమైనటువంటి కంచుకోటగా టీడీపీ ఉంది. గత దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా వైఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీకి కంచుకోటగానే కృష్ణా జిల్లా ఉందని మనం చెప్పాలి. ఇప్పుడు జగన్ రాకతో మొత్తం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి మనకి ఇక్కడైతే ఉన్నది సురేష్. అయితే మరికొద్ది సేపట్లో జగన్ ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించారు, మరికొద్ది సేపట్లో జగన్ బహిరంగ సభలో పాల్గొని కీలకమైనటువంటి ఉపన్యాసం చేస్తారు. వసంత్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కృష్ణా గుంటూరు జిల్లాలు ఎప్పుడు కూడా రాజకీయ పరంగా హాట్ హాట్గా ఉంటాయి. దానికి తోడు ఇది సమ్మరు. గత వారం రోజులుగా విజయవాడలో అయితే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళాయని చెప్పుకోవచ్చు టెంపరేచర్స్. అయినా కూడా మీ విజువల్స్లో చూస్తున్న దాన్ని బట్టి అక్కడ కూడా ఎటువంటి బెరుకు లేకుండా పాదయాత్ర కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే బహిరంగ సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఏ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు వసంత్? వర్షానికి 3 గంటలకే బహిరంగ సభ జరగాల్సి ఉండగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో బహిరంగ సభకి సంబంధించి సమయం పొడిగించారు. పాదయాత్రకి సంబంధించి కొంత దాదాపు 2 గంటల ఆలస్యంగా ప్రారంభం అయిందని మనం చెప్పాలి. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం, ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలి రావడంతో ఇది కంట్రోల్ చేయడం కూడా కొంత కష్టతరంగా మారింది. అందులో జగన్ ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదా బ్రేక్ తీసుకోవడం కోసం రోడ్ల మీదనే ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నా అదే రోడ్లు ఉన్నటువంటి రోడ్ల పైన లేదా రోడ్డుకి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాల వద్ద స్టే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. లేకపోతే జగన్ ప్రజలు కూడా భారీ చూడవడం కొంత కష్టకరంగా మారింది. ఇప్పటికే జగన్ విజయవాడ రావడం అందులోనూ చేరికలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ నేత యలమంచిలి రవి కూడా వైసీపీ చెల్లిముడుతున్నారు. అదిగా 3 గంటలకి జగన్ చేత మరోసారి వైసీపీ చెల్లిముడుతూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి మనకి వెస్ట్ కాన్స్టిట్యూన్సీ జిల్లా నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో కూడా మైనారిటీ వర్గాలకు చెందినటువంటి చాలా మంది నాయకులు కూడా చాలా కీలకమైనటువంటి నాయకులు కూడా వైసీపీలో చేరేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే వైసీపీ మున్సిపల్ కార్పొరేషన్ లో కోఆప్షన్ మెంబర్ గా ఉన్నటువంటి ఎండి పతావుల్లా కూడా వైసీపీ తగ్గించుకోబోతున్నారు. వారితో పాటుగా దాసరి జయరామేష్ టీడీపీ చెందినటువంటి నేత కూడా వైసీపీ తగ్గించుకోబోతున్నారు. తాజాగా జగన్ రాకతో ఇటు కృష్ణా గుంటూరు అండి ఇప్పటికే గుంటూరు జిల్లాలో పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పేసి ఇప్పటికే పార్టీ సేవలు చెప్తామని ఇప్పుడు కృష్ణాగిరి జిల్లాలో పాదయాత్ర అంటవడం అందులోనూ మంత్రి దేవినేని ఉమ్మ నియోజకవర్గంలో ఈ రాత్రికి విజయవాడలో బస్ చేసి రేపు దేవినేని ఉమ్మ నియోజకవర్గంలోకి జగన్ ప్రవేశించబోతా అన్నారు. పూర్తిగా రాజకీయ సమీకరణలో మారిపోయినాయంటే మనం చెప్పాలి. వసంత్, వారం రోజుల క్రితమే యలమంచిలి రవి వైసీపీలో చేరతారని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పుడే వెంటనే ఆయన ఈ కేశినేని నాని నేతృత్వంలో కొంత ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఆ రోజు నేను కన్విన్స్ అయ్యానని చెప్పి అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఏదేమైనా కూడా ఆయన వైసీపీలో జాయిన్ అవటం
నైతికంగా వైసీపీకి బలం చేకూర్చేది, అలాగే కొంత టీడీపీకి ఇబ్బంది కలిగే పరిస్థితి. ఈరోజు యలమంచిల రవి జాయిన్ అవటం, దాంతో పాటుగా ఈరోజు బహిరంగ సభలో ఇంకెవరన్నా జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అలాగే బహిరంగ సభకు ముందు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు, ఒకసారి రూట్ మ్యాప్ మళ్ళీ చెప్పండి, అలాగే దానికి సంబంధించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పాదయాత్ర కంటే ముందే గతంలో యలమంచిల రవి వైసీపీలో చేరతారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సరిగా యలమంచిల రవి టీడీపీ తీర్థం టీడీపీలోనే కొనసాగుతారు అని ఎంపీ కేసీఆర్ నాని చెప్పడం, సీఎం నివాస తెలుగు కలవటం ఇది దాదాపు రెండు మూడు రోజులు జరిగిపోయాయి. జగన్ కి సంబంధించి చేసినటువంటి అదే జగన్ కూడా యలమంచిల రవి పార్టీలోకి వస్తారని అనుకోలేదు అని జగనే చెప్పడం వెనక ఏ స్థాయిలో లాభ్యం జరిగిందని మనం చెప్పలేదు. టీడీపీ నేతలు ఎంత ప్రతిపించినప్పటికీ కూడా సక్సెస్ కాలేదని మనం చెప్పాలి. ఏదైతే వైసీపీ ఆపరేషన్ ఆగస్ట్ ఇప్పటికీ తెరలేదు, ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకుంటుంది. ఇప్పటికే పదమూడులో ఉన్నటువంటి ఎంబీఆర్ సభ్యులతో పాటుగా యలమంచిల రవి వారంతా కూడా టీడీపీ తిరిగి ఎంబీఆర్ చౌదరి గన్నవరంలో ఉన్నటువంటి యార్లగడ్డ రంజిత్తో వీరంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వసంత్ చివరిగా చెప్పండి, రాజకీయ పరంగా చూసినా కూడా సామాజిక సమీకరణాల పరంగా చూసినా కూడా మొదటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో మీరు అన్నట్లుగా టీడీపీ కొంత బలం ఎక్కువగానే కనపడేది, కానీ ప్రస్తుతం జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత అటువంటి వాతావరణం ఉందా? వైసీపీ పట్ల ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది జనాల్లో? ఈ కొట్టడం ఏదైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొద్ది రోజులుగా మేము కడపలో రాయలసీమలో తాము సత్తా చాటబోతున్నామని కొద్ది రోజులుగా ఏదైతే చెప్తా ఉన్నారో దానికి నీటిగా కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో తమ ప్రాబల్యం మేము చూపుతామని వైసీపీ నేత కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోవడం సవాళ్లు ప్రతి సవాళ్లతో ఖచ్చితంగా రాజకీయ చూద్దాం.